నమస్తే అని పోసుకొని పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు. ఒక పోలీస్ కాళ్ళ సందులో ఒక ఒక నాయకుడు, ఒక బీజేపీకి సంబంధించిన నాయకుడు తలని పెట్టి ఒత్తేస్తున్నటువంటి ఒక ఫోటో రిలీజ్ అయింది. ఇది ఇప్పుడు మొన్నటిదాకా ఇది వేరే కారణాల వల్ల మీడియా కూడా పట్టించుకోలేదు, ఇది పెద్దగా పబ్లిష్ అవ్వలేదు. కానీ ఇది ఇప్పుడు పబ్లిష్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి, వైరల్ అవుతున్నటువంటి విధానం అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారు దీన్ని టేకప్ చేసిన తర్వాత ఇంకా స్పీడ్గా మరి జనాల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇట్లాంటివి ఒక అమెరికాలో అక్కడక్కడ జరుగుతుంటాయి, మరి ఇంత ఘోరంగా. మామూలుగా ఇది ఒక కాళ్ళ కింద పెట్టుకోవడం నాకు తెలిసి నా చరిత్రలో నేను పుట్టి బుద్ధిరిగిన తర్వాత అయితే మాత్రం ఇంతగా మౌరు లోపల ఏదన్నా కాళ్ళుతో తనని ఒకటి రెండు చూశాను. అసలు ఇలాంటి విధానం అయితే మాత్రం నేను ఇంతవరకు చూడలేదు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇదే ఫస్ట్ టైం నేను చూస్తుంది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసింది ఏంటంటే, నిరసన గళాలు అణచివేస్తాం, కాళ్ళ కింద పడేసి తొక్కేస్తాం, తొక్కుతాం అంటే ఇది నియంతృత్వమే. మరి బీజేపీ ఓబీసీ మోర్చా ఏపీ ఉపాధ్యక్షులు శ్రీ మొగరాల సురేష్ గారి పట్ల కావలిలో పోలీసు అధికారులు వ్యవహరించినటువంటి తీరు పాలకుల మనస్తత్వానికి అర్థం పడుతుంది. మరి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా మీ అణచివేత చర్యలను ఖండిస్తున్నాం. మరి వైసీపీ ప్రభుత్వం అవినీతిపై శ్రీ సురేష్ గారు చేస్తున్నటువంటి నిరసనకు అండగా ఉంటామని చెప్తున్నారు. ఇది తీవ్రంగా జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పార్టీ లెక్క, జనసేన పార్టీ తీవ్రంగా దీన్ని ఖండిస్తుంది, ఒప్పుకోవట్లేదు అనేటువంటి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఎవరికైనా సరే ఈ దృశ్యం చూసిన తర్వాత కడుపు మండిపోతుంది, మండిపోతున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు పోస్టులు పెడుతున్నారు. చాలామంది అయితే మాత్రం చాలా ఆవేదన, ఏంటి ఇది అసలు నిజంగా ఇది ఎంత ఘోరమా అనేటువంటి కోణాలు అయితే మాత్రం మాట్లాడుతున్నారు. మరి దీనికి రిజల్ట్స్ ఎలా ఉంటుందో చూడాలి.